Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మహానగరం మధ్యలో దారి, ఏ కారు ఎటు నుంచి వచ్చి తాకుతుందో అన్న భయం లేదు. చుట్టూ సేఫ్టీ వాల్స్, పచ్చని పార్క్లో నడుస్తున్న ఫీలింగ్, ట్రాఫిక్ లేదు, సౌండ్స్ లేవు, పైగా అందమైన ఏరియల్ వ్యూ. ఇదంతా ఎక్కడో విదేశాల్లో కాదు, మన హైదరాబాద్లోనే. ఇంతకీ ఇలాంటి వ్యూ హైదరాబాద్లో ఎక్కడుంది అనుకుంటున్నారా? పదండి తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్కు మరో అద్భుత నిర్మాణం, అదే ఉప్పల్ జంక్షన్ వద్ద స్కైవాక్. రద్దీ జంక్షన్లో నగరవాసులు రోడ్డు దాటేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటారు. వారి కష్టాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఉప్పల్ సర్కిల్లో స్కైవాక్ తీసుకొచ్చింది. ఇది దేశంలోనే అత్యంత పొడవైన స్కైవాక్. నగరంలో 30 అడుగుల ఎత్తులో మెట్రో రైళ్లు ఉండగా 20 అడుగుల ఎత్తులోని ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇప్పుడు అదే ఎత్తులో నిర్మాణమైంది ఈ స్కైవాక్ వంతెన. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కైవాక్ బ్రిడ్జ్ని 25 కోట్లతో నిర్మించింది. సిటీలో అతిపెద్ద ఉప్పల్ జంక్షన్లో ట్రాఫిక్ భారీగా ఉంటుంది. దీంతో ఆ ఏరియాలో రోడ్డు దాటేవారు ఇక ఏ బండి ఎటు నుంచి వస్తుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బ్రిడ్జ్ ఎక్కితే ఏ వైపు నుంచి ఏ వైపు అయినా వెళ్ళొచ్చు. ఈ స్కైవాక్పై సీసీ కెమెరాలు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. నగరవాసుల కోసం బ్రిడ్జ్పై టాయిలెట్స్ ఏర్పాటు చేయగా పొరపాటును కూడా కింద పడకుండా రెండు వైపులా రెయిలింగ్ సెట్ చేశారు. మరోవైపు వంతెనను ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్కు అనుసంధానించారు. దీంతో స్కైవాక్ బ్రిడ్జ్ ద్వారా నేరుగా మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు. ఇక రోడ్డు దాటేటప్పుడు గతంలో ఎంతోమంది చనిపోయారు, గాయపడ్డారు కూడా. కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓవైపు నుంచి మరోవైపుకు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. నగరంలో మరికొన్ని స్కైవాక్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. పైలట్ ప్రాజెక్టుల కింద ప్రస్తుతానికి ఉప్పల్ మెహదీపట్నంలో నిర్మించారు. అయితే మెహదీపట్నం డిజైన్ వేరు, ఉప్పల్ డిజైన్ వేరు. ఒక్కో స్కైవాక్ బ్రిడ్జ్ని ఒక్కో స్టైల్లో ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో సిటీలోని చాలా ప్రాంతాల్లో ఆకాశ వీధుల్లో హాయిగా నడవచ్చు.